బహుజన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్మాల గ్రామంలో అంబేద్కర్కు పూలమాల వేసి ర్యాలీ తీయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబైన రాజు, ఎంపీటీసీ బాలమణి, ఉప సర్పంచ్ శోభారాణి, మిద్దె సత్యనారాయణ, గుండెల్లి ధర్మేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుని కళ్యాణ్ కుమార్, గుండెల్లి రంజిత్, మిద్దె గోపి, పుల్లూరు రాజు, దాసరి చంద్రం, గొర్రె కిషోర్, ఎడబైన రత్నాకర్, గొర్రె సుదర్శన్, బండి రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఈరోజు నర్మాల గ్రామంలో 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి సేవలను గుర్తించుకుంటూ ఇక్కడ ఉన్న యువకులందరూ పాల్గొని సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారి కోసం అందరికీ తెలుసు, కొంతమంది మాత్రమే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ రాసిన అనుకుంటారు. అంబేద్కర్ అందరికీ సమానంగా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ రాయడం జరిగింది. అది అంబేద్కర్ అందరి వాడు, కొందరి వాడు కాకుండా కొంతమంది ఎస్సీలకే అనుకుంటారు. అది అందరికీ రాసింది, వాళ్ళు భారతానికి మొత్తం, భారతదేశానికి మొత్తం రాజ్యాంగం రాసింది కాబట్టి అందరూ పాల్గొని ఇక మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ